మరి అన్ని రాష్ట్రాల్లో కూడా జిల్లాల్లో కూడా పట్టణాల్లో కూడా అని జాన్సన్ గారి గురించి స్పందిస్తున్నారు ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి మరి గనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు క్రైస్తవులు మీ గురించి తెలుసు క్రైస్తవులు మీ గురించి ప్రార్థన చేసేవారు క్రైస్తవులు అనగా మీ కొరకు ప్రార్థన చేసేవారు అందరి కొరకు నాయకుల కొరకు ప్రభుత్వాల కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే కేవలం క్రైస్తవులు మాత్రమే అని మీరు తెలుసుకోవాలి మీ కొరకు మీ క్షేమం కొరకు ప్రభుత్వాల క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు ప్రభుత్వాల ప్రార్థన ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకులు విశ్వాసులు ఇటువంటి సేవకుల మీద అక్రమ మరి కేసు పెట్టి అని జాన్సన్ గారిని అరెస్ట్ చేశారు అని జాన్సన్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరైతే మా దేవుణ్ణి మేము నమ్మేటువంటి దేవుణ్ణి ఎవరైతే దూషిస్తున్నారో కేవలం అది తప్పు మీరు మా దేవుని దూషించకండి మీ దేవుళ్ళు మేము ఎవరిని ఏం అనలేదు కదా అని కేవలం ఆ మాట కౌంటర్ ఇచ్చినందుకే ఆయన మీద మరి కేసు పెట్టారు మరి ఎంతమంది మరి ఎన్ని రకాలుగా భయంకరంగా యూట్యూబ్లో మీడియాలో మరి మా దేవుడిని మా సేవకుల్ని కొడతామని తిడతామని దుర్భాషలాడినటువంటి వారిని మీరు అరెస్ట్ చేయరా అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం దుర్భాషలాడిన వారిని అరెస్ట్ చేయరా అంటే మాకు ఒక న్యాయం వారికి ఒక న్యాయమా ఈ రాజ్యాంగంలో అలా రాసిందా అందరికీ ఒకటే న్యాయం కదా ఎవరి మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు ఎవరి మతం గురించి ఎవరైనా సరే మరి ప్రకటించవచ్చు ఇది రాజ్యాంగం చెప్తుంది మరి అటువంటి అప్పుడు మాకు ఎందుకు ఇలా గడ్డికట్టు కడుతున్నారు కనుక ప్రభుత్వాలు స్పందించాలి మరి ఇంకా మేము నాయకులు అనేక మంది ఇంకా ఈ యొక్క ఫెలోషిప్ల తరఫున మరి ఫెడరేషన్ తరఫున ఈ రోజు మేము సిఆర్పిఎఫ్ తరఫున వచ్చాము ముందుకి మరి ఇంకా ఈ ఉద్యమం ముందుకు వెళ్తుంది ఇంకా ఉద్రతం అవ్వబోతుంది కనుక మరి గమనించండి నాయకులారా మరి దయచేసి డిపార్ట్మెంట్ వారు కూడా గమనించి వెంటనే మరి క్రైస్తవులకు మరి క్రైస్తవులకు వెంటనే న్యాయం చేయాలని అని జాన్సన్ గారు వెంటనే మరి విడుదల చేయాలని మరి క్రైస్తవులు అంటే ఏదనుకుంటున్నారేమో మా పాస్టర్ గారు చెప్పారు మీకన్నా మాకు ఎక్కువ వచ్చు బూతులు వచ్చి మీకన్నా గొప్పవారు ఉన్నారు కాకపోతే ఏంటంటే మాకు దేవుడు అది దేవుడు నమ్మిన తర్వాత దేవుడు అని విడిచిపెట్టామన్నాడు కనుక మేము ప్రేమ సమాధానము మరి కలిగి ఉన్నాం దేవుడు ఆ రీతిగా ఉండమన్నాడు కనుక గమనించండి క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాలు ఏమనుకుంటున్నారేమో క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాలు అనుకుంటున్నారేమో ఒక్కసారి లేచి గర్జిస్తే చాలా దారుణంగా ఉంటది కనుక గమనించండి అంతవరకు తీసుకురావద్దు.